ఒక్కడికి లాజిక్ ఉండదండి. లాజిక్ లేనోడు 10th ఫెయిల్ అయినోడికి ఏంటంటే నేను అనుకుందే రైట్ అనుకుంటాడు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. కోర్టు చాలా క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, యాక్ట్ ఆఫ్ పార్లమెంట్, దాన్ని మార్చే హక్కు రాష్ట్రానికి, రాష్ట్ర చట్టసభలకి లేదని క్లియర్గా చెప్పింది. రెండోది సిఆర్డీ యాక్ట్, అంటే అటు పక్కన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, సిఆర్డీ యాక్ట్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో రైతులకి, ఆ హామీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చాలా స్పష్టంగా కోర్టు తీర్పిచ్చింది. మీరు ఎందుకండి చట్టాలు చేస్తాం, ఎందుకు ఈ యాక్ట్లు వస్తాయి? భూమి పైన మనుషులు శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. అలాంటి వ్యవస్థల్ని దెబ్బతీస్తున్నాడు జగన్ రెడ్డి. దాంట్లో భాగంగా ఈ వ్యవస్థల్ని కాపాడే కోర్టుల పైన కూడా ఈరోజు జగన్ రెడ్డి దాడి చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కోర్టు పైన దాడి చేయలేదు. అలాంటి తప్పుడు ఆలోచన ఈ మూర్ఖుడు 10th ఫెయిల్ జగన్ రెడ్డికి వచ్చింది. ఒక్క నిమిషం, ఆ విషయం మా నాయకులందరూ చాలా క్లియర్ గా చెప్పేశారు. అది కాదమ్మా, 42 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది అనారోగ్య పాలయ్యారు. మీరు చూస్తే 2014 నుంచి 2019కి 100 మంది మద్యం సేవించి చనిపోయి ఉంటే, ఇప్పుడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 3 రెట్లు ఎక్కువ మంది చనిపోయారు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? మనుషులు చనిపోతుంటే బడ్జెట్లు మేము చర్చిస్తాం, మనుషులు చనిపోతుంటే అప్రాపరేషన్ మేము చర్చిస్తామండి. ఇంకా ప్రజలే లేనప్పుడు బడ్జెట్ ఎందుకు, అప్రాపరేషన్ ఎందుకు? నేను అడుగుతున్నా, 9 రోజులు పోరాడాం, ఆన్ యావరేజ్ 5 గంటలు, 45 గంటలు, దాంట్లో 45 నిమిషాలు చర్చించి ఉండొచ్చు కదా. ఈ ప్రభుత్వం ఎందుకు చర్చించలేదు? ఎందుకు ప్రభుత్వం పారిపోతుంది? స్ట్రైట్ క్వశ్చన్. ఈ ప్రశ్న మీరు వైకాపాని అడగాలి, టైం ఇస్తే ముఖ్యమంత్రి గారు మీరు అడగాలి. ఎంత అన్యాయం అండి. 9 ఇష్యూ పైన 9 ఇదంతా మేము అందరం చర్చిస్తున్నాం. 29 నాడు మేము ప్రకటిస్తాం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ఒక్క ఇష్యూ కాదు, అశోక్ బాబు గారు చెప్పినట్లు, అర్జున్ గారు చెప్పినట్లు, ఈ ఒక్క ఇష్యూ కాదు. నిరుద్యోగుల సమస్య ఉంది, డిఎస్ ఇష్యూ ఉంది, నిత్యావసర సరుకుల ధరల సమస్య ఉంది, రైతులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇట్లా చాలా సమస్యలున్నాయి ఆంధ్ర రాష్ట్రం. మన ఎస్టీ సప్లైన్ అమలు అవట్లా, బీసీలకి లోన్లు రావట్లా, చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ అన్నిటిపైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం, ప్రజలు ఉద్యమిస్తాం. ముఖ్యమంత్రి పాలన వికేంద్రీకరణకి కట్టుబడి ఉండమని విస్పష్టమైనటువంటి ప్రకటన నిన్న సభలో స్పష్టమైన స్పష్టంగా మళ్ళీ ఒకసారి ఆ విధానానికి కట్టుబడి ఉండమని ఆయన చెప్తున్నారు. అదే ఆయనకు అర్థమైందా అర్థం లేదా అంటే, ఆయన ఇంగ్లీష్ వచ్చో తెలుగు వచ్చో నాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ సరిగా మాట్లాడాడు, తెలుగు అసలు మాట్లాడాడు, ఇది ఆయనకి క్లారిటీ లేదు. సో ఆయన ఏమనుకున్నాడో నాకు తెలీదు. ఇప్పుడు పరిపాలన వికేంద్రీకరణ అన్నారు, 3 సంవత్సరాలైంది. విశాఖపట్నంలో ఒక పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నాం, ఉన్న హెచ్ఎస్బీసీ పాయ్. కర్నూలు ఒక పరిశ్రమ వచ్చిందండి, లేదు. అక్కడ ఉన్న సోలార్ ప్లాంట్ వెళ్ళిపోయింది, వాళ్ళందరూ పనులు మానేసుకున్నారు, మాకు వద్దురా అనుకున్నారు. అది సీడ్ క్యాపిటల్, మెగా సీడ్ పార్క్ చేద్దాం అనుకున్నాం, వాళ్ళు మాకు వద్దురా బాబు ఈ ప్రభుత్వంతో, ఈ మూర్ఖుడితో మాకు వద్దు, ఈ 10th ఫెయిల్యూర్తో మాకు వద్దు అని చెప్పి వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకేంటండి పరిపాలన వికేంద్రీకరణ? దానివల్ల ఏమవుతుందండి? ఇప్పుడు గుజరాత్ ఉంది, పరిపాలన వికేంద్రీకరణ చేసి అభివృద్ధి చెందారా, లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చెందారా? నేనంటే గుజరాత్తో పోల్స్తాడు కదా జగన్ రెడ్డి, గుజరాత్ ఇది గుజరాత్ అదని. ఎంత అన్యాయం చూడండి. మనమేనో పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది తెలుగుదేశం పార్టీ నినాదం. దానికి మేము ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాం. గతంలో చేసి చూపించాం, మళ్ళీ 24 తర్వాత కూడా చేసి చూపిస్తాం అంటూ అవుతుంది.